మహాసరస్వతికి నమస్కారం. స్టేజ్ మీద చూస్తే మొత్తం అంతా రాజకీయ నాయకులతో నిండిపోయింది. అందరికీ అంటే ఏమనుకోవద్దు, పేరు పేరున చెప్పడం మీకు అలవాటు, కానీ నా మాకేంటంటే తెలియదు. నాకు తెలిసి ఇప్పుడు మా తమ్ముడు ఉన్నాడు కిషన్ రెడ్డి, ఫ్యామిలీ ఫ్రెండ్స్ పల్లాగారు ఉన్నారు, అందరూ నాకు బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా. ఇది ఈ కల్చర్ నాకు ఎక్కడి నుంచి మొదలైందంటే నా సినిమాల నుంచే మొదలైంది. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉంటూ ప్రసాద్ మంచిగా నవ్విస్తావయా అనేవాడు. అలా కాళోజీ నారాయణరావు గారిని, సీనారాయణ రెడ్డి గారు కానీ మొత్తం మా బ్యాచ్ అంతా ఫుల్ బ్యాచ్. సో అందరికీ కూడా మనస్ఫూర్తిగా వందనాలు, యంగెస్ట్ ఎమ్మెల్యేతో సహా. ఈరోజు మీరందరూ అనుకుని ఉంటారు ఏమంటే ఆట వాళ్ళు చాలా తెలివిగా అమెరికాలో సన్మానం పెడితే టికెట్లు అవి పెట్టి పట్టుకెళ్లాల్సి వస్తుంది ఎరా తమ్ముడు, అందుకని హైదరాబాద్ రవీంద్ర భారతిలో కానీ చేశారండి అనుకుంటున్నారేమో, కాదు అక్కడ కూడా పిలుస్తానన్నారు నన్ను. మనం నాకు ఎప్పుడు ఉన్న అలవాటు ఏంటంటే జీవితంలో నా దగ్గర ఉన్న అందరూ కూడా సంతోషంగా ఉండాలి అనేది. అది మరి నిమ్మకూరు మీ అందరికీ ఐడియా ఉందో లేదో, ఎన్టీ రామారావు గారి ఇంట్లో పుట్టాను నేను నిమ్మకూరులో, మహానుభావుడు ఆయన. నాకు ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను, జీవితంలో ప్రతి మనిషికి తల్లి తండ్రి గురువు దైవం ఉంటే, నన్ను కన్నా నా తల్లిదండ్రులను వదిలేస్తే గురువు దైవం రెండు ఎన్టీ రామారావు. అంత గొప్పవాడు ఆయన, అంత గొప్పవాడు ఆయన. సో అదొక అదృష్టంతో వచ్చి ఈవేళ ఆటవారు నాకు ఎంత గొప్ప జీవితంలో మెమరీ ఇచ్చారంటే, ఒక నాకు తెలిసి జీవిత సాఫల్య పురస్కారాన్ని ఆట, నేను మీ అందరికీ చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే 1997లో ఆట మొదలుపెట్టినప్పుడు నేను చీఫ్ గెస్ట్ని అక్కడ చికాగోలో. కొంచెం గట్టిగానే కొట్టచ్చు, బిగినింగ్ ఆట కదా అది, చాలా ఎక్కువ కాలం అయింది కదా అందుకని, అది కొడితే చప్పట్లు ఇష్టంగా కొట్టాలి. సో ఆ కాలని ఇవాళకి నేను ఇదే ఆటలో చీఫ్ గెస్ట్గా, హీరోగా, బిజీయెస్ట్ హీరోగా, కామెడీ హీరోగా, సీరియస్ హీరోగా అన్నీ చేస్తూ అప్పుడు చీఫ్ గెస్ట్గా మొదలయ్యి ఇవాళ ఆ భగవంతుడి అదృష్టంతో ఇవాళ కూడా నేను షూటింగ్ నుంచే ఈ ఫంక్షన్కి వచ్చాను. ఈ 46 ఏళ్ళైన సినిమా జీవితంలో ఆ ఏజ్కి తరిగినట్టుగా నాకు చూడండి, అప్పుడెప్పుడో లేడీస్ టైలర్ అక్కడ స్టార్ట్ చేసి చివరికి ఇవాళ నేను చేస్తున్న సినిమా పేరేంటో తెలుసా, షష్ఠి పూర్తి. నాకే షష్ఠి పూర్తి ఆ సినిమాలో, నాకే షష్ఠి పూర్తి. సో వయసు తగినట్టుగా ఆ పాత్రలు రావడం, ఆ పాత్రలో నాకు తెలిసిన రేంజ్లో పెద్దవారు నందమూరి తారక రామారావు గారు లాంటి వారి దగ్గర నేర్చుకున్నది కానీ, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో గోల్డ్ మెడల్ తీసుకుని అక్కడ నేర్చుకుంది కానీ, తద్వారా ఆ పాత్రలన్నింటినీ మీ ముందు ఇందాక నాకు మంచి మెమరీ అన్నింటినీ గుర్తు చేశారు, ఒకసారి మీరు కూడా చూశారు. సో ఇంతకాలం పనిచేయటానికి కారణం మాత్రం నేనెప్పుడు చెప్పే మాట ఒక్కటే, నాకన్నా నాకు వచ్చిన అవకాశం గొప్పది. ఒక కామెడీ హీరోగా ముద్రేసిన ఒక నటుడికి ఆ నలుగురు లాంటి సినిమా రావడం అదృష్టం కదండి. అలా మనం ఎవరు స్ట్రెస్లో ఉన్నా కూడా, ఎవరు ఒక నిజంగా అంటే వీళ్ళకి నా మీద చూసారుగా ఎంత ప్రేమ ప్రదర్శించారో, అన్ని దండ్లో అన్ని సన్మానం అంటే ఒక దండేస్తారు ఒక షాలేస్తారు చెప్తారు, కానీ చూసారుగా అందరికీ ఇష్టమే. కారణం అమెరికా లాంటి ప్లేస్కి వెళ్తే నేను, అంటే దుబాయ్లో ఉంటే దుబాయ్లో కూడా ఇదే మాట చెప్తాను నేను, అమెరికాకి వెళ్తే ఈడు మా తమ్ముళ్ళు లాంటి వాళ్ళు అక్కడ ఎక్కువ మంది నాకు బ్యాచి, అన్నయ్య మీ వల్ల బతికేస్తున్నావు అన్నయ్య అన్న, ఏ ఊరుకో నా వల్ల బతకటం ఏంటి,
నువ్వు పని చేస్తున్నావు, నీకు డాలర్లు వస్తున్నాయి, డబ్బులు తీసుకుంటున్నావు, తింటున్నావు, బతుకుతున్నాడు. కాదన్నయ్య, సాయంకాలం ఆఫీసు నుంచి గంటన్నర తోలుకుంటూ ఇంటికి వచ్చి చీది అమ్మ జీవితం ఎందుకురా ఈ జీవితం అనుకుంటే, నలుగురు ఐదుగురం కలిసి చివరికి ఇంటి మీద మనేది కలిగితే మేము చేసే ఒకే ఒక పని, ఒక రాజేంద్ర ప్రసాద్ సినిమా వేసేస్తే ఆ మనేది పోతుంది అని. ఆ మాత్రం అవకాశం నాకు వచ్చినందుకు నిజంగా ఆ భగవంతుడు నాకు నిజంగానే, కళాకారులు అనేక రకాలైనటువంటి అనేక రకాల అవకాశాలు వచ్చిన అద్భుతమైన మహాకళాకారులను మన కళ్ళ ముందు చూసాం. అలాంటిది నాకు ఈ విధమైన అవకాశం భగవంతుడు ఇచ్చినందుకు ఆ భగవంతుడికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఊపిరి ఉన్నంత వరకు కూడా మీ అందరి దగ్గర మంచి మంచి, ఇప్పుడైతే అసలు ఎంత అద్భుతమైన క్యారెక్టర్స్ రాస్తున్నారు. చేయాల్సిన బాధ్యత మరి ముఖ్యంగా కళాకారుడిగా సామాజిక బాధ్యత ఎక్కువ తీసుకున్న నాకు అనిపిస్తుంది. నాకు వచ్చిన క్యారెక్టర్స్ అలాంటివే. ఆ క్యారెక్టర్స్ ద్వారా మీరందరూ ఆ నలుగురు లాంటి సినిమాలు చూసినప్పుడు ఎస్, హ్యూమన్ రిలేషన్స్, మన మధ్య రిలేషన్షిప్, ఒక అద్భుతమైన బౌండింగ్, మనిషిగా పుడితే ఏమేమి వాల్యూస్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా కళాకారుడిగా నేను చేసే అవకాశం రావటం నాకు ఎంతో గొప్ప అదృష్టంగా నేను భావిస్తూ, అలాంటిది ఒక కళాకారుడికి ఇవాళ. అవునండి, నిజమే, కృష్ణన్నయ్యకి లైఫ్ టైం ఇచ్చారండి, తర్వాత కృష్ణరాజు గారికి ఇచ్చారండి. నెక్స్ట్ మీకు మా భరద్వాజ ఫోన్ చేసి బ్రదరు ఆటో వాళ్ళు ఇలా చేద్దామనుకుంటున్నాను మీకంటే, అది ఒక అదృష్టంగా భావిస్తున్నాను నేను. ఎందుకంటే ఏ కళాకారుడికైనా సరే ఒక అవార్డు అనేది ఒక స్టెప్, ఒక్కొక్క స్టెప్ లాంటిది. ఇప్పుడు బిఏ అతను ఏం చేశాడ్రా, బిఏ చదివాడండి, అతను ఏం చేశాడు, ఇంజనీరింగ్ చేశాడు, అతను ఏం చేశాడ్రా, ఏదో ఒక కంపెనీకి పెద్ద చీఫ్ అయ్యాడ్రా అంటే ఐ స్టెప్స్. ఆ విధంగా ఇవాళ నాకు జీవిత సాఫల్య పురస్కారం ఇచ్చినందుకు ఒక పక్క సంతోషం, ఒక పక్క బాధ. తెలుసు, ఈ మాత్రం సైలెన్స్ వస్తుందని తెలుసు నాకు. బాధ ఎందుకు అని అంటే, శుభ్రంగా నేను 12 సినిమాలు ఇప్పుడు వర్క్ చేస్తుంటే జీవిత సాఫల్యం అని ఇచ్చి నాకు ముసలని చేస్తారు నన్ను. తమ్ముడు నువ్వు చెప్పండి, తమ్ముడు నేను ముసలిలా కనపడుతున్నాను, నిజం చెప్పు, గుండె మీద చేసి చెప్పు. నువ్వు ముసలాడు అయిపోయావు నిన్నటిదాకా ఎలక్షన్లో తిరిగి. సర్దా, ఇదంతా సర్దానే అంటే అందరూ నాతో. నాకు జీవితంలో ఫైనల్గా మిగిలింది ఏంటో తెలుసండి, నేను నాకున్నన్ని కుటుంబాలు నాకు తెలిసి ఏ యాక్టర్కి ఉండవు. నేను మీ అందరి ఇళ్లలోనూ నేను మనిషిని, అది నేను సాధించింది అని మరొకసారి మనవి చేస్తూ, నిజంగానే కాలాతీతమైంది, కొంచెం లేట్ అయింది. కారణం నాకన్నా మీకే తెలుసు, ఆ ట్రాఫిక్ అండి మరీ భయంకరం. 1980s చేస్తున్నప్పుడు ఈ సెంటర్ అంతా రోడ్ల మీద తిరిగిన వాళ్ళమే మేమంతా, రోడ్ల మీద వేజేళ్ళ గారి సినిమాలు చేసేటప్పుడు ఆ రోడ్ల మీద తిరిగినప్పుడు ఎంత బాగుండేదో తమ్ముడు, ఎక్కడ చూసినా ట్రాఫిక్ అండి. నాకు తెలిసి ఒకటి పనిలో మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడ రావడానికి కారులో వచ్చాను, కానీ నడుచుకుంటూ వచ్చినట్టయితే ఇంకా తొందరగా వచ్చామండి, ఒప్పుకోవాలి మీరు. అయినా పెరుగుతున్న కాలాన్ని బట్టి, మారుతున్న కాలాన్ని బట్టి ఇవాళ ఎంతో మార్పులు వస్తున్నాయి ప్రపంచంలో. ఆ మార్పులన్నిటికీ కూడా మనం అందరం, అయితే ఈ జనరేషన్ మనకున్న అదృష్టం ఇంకొకళ్ళకి లేదు. ఎందుకు అనంటే, మనం చూసినన్ని మార్పులు నాకు తెలిసి అన్ని జనరేషన్లు చూడకపోవచ్చు. ఈ ఇవాళ మన భారతదేశానికి, ఇవాళ మనం భారతదేశానికి ఉన్న మార్పుల్ని చూస్తే ఎంత అద్భుతమైన, సోదరులు హరీష్ రావు గారికి స్వాగతం. సో నేనే గోల్ అంటే నాకంటే ఎక్కువ గోల్ చేస్తున్నారు ఎవరు ఒకరు. చాలా సంతోషం.
సో ఇందాక నేను చెప్పినట్టుగా జీవిత సాఫల్య పురస్కారాన్ని ఇచ్చి ఇవాళ నా జీవితంలో కళాకారుడిగా నాకు బాధ్యత మరింత పెంచినందుకు ఆటా వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, నాకు తెలిసి మనం ఎక్కడున్నా ఇంతే గోళ, నేను మీ అందరికీ ఇంకా కూడా నాకున్న పెద్ద అదృష్టం ఏంటంటే, ఇప్పుడు మా పెద్ద అయిన రామారావు వాళ్ళ కాలంలో ఇంత సోషల్ మీడియా కానీ ఇంత టీవీలు కానీ ఇంత ఏది లేదు. నాకెంత అదృష్టం అంటే ఆ నలుగురు సినిమాని ఇప్పుడు మీకు 100 సార్లు చూపించుంటారు, లేడీస్ టైలర్ 100 సార్లు వేసి ఉంటారు. సో నాకున్న అదృష్టం ఏంటంటే మీ అందరి ముందు మీ ఇళ్లల్లో ఎప్పుడూ మీ అందరితో కలిసిపోయి మీ ఇంట్లో ఒక మనిషిగా, అంటే ఒక ఇంట్లో ఒక మంచం ఉంటుంది, ఒక కంచం ఉంటుంది, అలాగా ఒక రాజేంద్ర ప్రసాద్ సినిమా తప్పకుండా ఉండేటట్టుగా భగవంతుడు నాకు ఆశీర్వదించినందుకు మరొకసారి ఆటా వారి అందరికీ కూడా పేరు పేరున నన్ను కళాకారుడిగా నేను చేసిన సేవలకి నన్ను లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చినందుకు మరొకసారి పేరు పేరున వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర థ్యాంక్ యూ సో మచ్ అన్న. మన మధ్యలో గౌరవనీయులు హరీష్ రావు గారు ఉన్నారు. అన్న థ్యాంక్ యూ సో మచ్, మీ సింప్లిసిటీ అదృశ్యన. ఈ కార్యక్రమం మిస్ అవ్వకూడదని రోడ్లో ట్రాఫిక్ జామ్ ఉంటుందని తెలుసుకుని మెట్రోలో ట్రావెల్ చేసి ప్రోగ్రామ్కి వచ్చిన వ్యక్తి హరీష్ రావు, హ్యాట్స్ ఆఫ్ టు యూ. అలాగే వి హ్యావ్ పైడి రాకేష్ రెడ్డి గారు. పైడి రాకేష్ రెడ్డి గారు ఆర్మూర్ ఎమ్మెల్యే, సమాజం పట్ల తనదైన తీరులో స్పందించే వ్యక్తి రాకేష్ రెడ్డి గారు, ఆయన కూడా వచ్చిన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు సభలో నిజంగా ప్రజల పట్ల, ప్రజల కోసం మాట్లాడే మనుషులే అందరూ ఉన్నారు. అందుకే ప్రజాభిమానం మీ అందరికి ఎక్కువ ఉందన్న. గాడ్ బ్లెస్ యూ ఆల్. సో ఐ రిక్వెస్ట్, నేను ఒక్కొక్కరిని మాట్లాడించుకుంటూ వస్తాను మీ అందరి. అన్న సమయం నేను మీకు మాట్లాడండి అని చెప్పే వ్యక్తిని కాదు, అది మీకు సంబంధించింది. అన్న యాదవ్ రెడ్డి గారిని మాట్లాడమని చెప్పండి. ఐ రిక్వెస్ట్ పల్లా రాజేశ్వర రెడ్డి గారు ప్లీజ్. అందరికీ నమస్కారం. ఆటా అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఇక్కడ 33 సంవత్సరాల క్రితం పుట్టి ఇవాళ 33 సంవత్సరాల నుంచి కూడా మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ వీలైతే అక్కడ మంచి కార్యక్రమాలు చేస్తూ తమ సంపాదించుకున్న దాంట్లో కొంత భాగాన్ని తమ యొక్క జన్మభూమికి ఇస్తున్న ఆటా సంస్థ సభ్యులందరూ కూడా ముందుగా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నేను జయంత్ చల్లా అన్న దగ్గర మిత్రులం. ఇంతకుముందు కూడా అనేక మీటింగ్లకు అమెరికాకు వెళ్ళడం జరిగింది. ఒకటే మాట, ఇవాళ అనేక మంది తెలుగు ప్రజలని, వాళ్ళ యొక్క జీవితాలను ప్రభావితం చేసిన వాళ్ళందరినీ కూడా అవార్డులు రివార్డులతో సత్కరించడమే కాకుండా ఇక్కడ అవసరార్థ